లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా. అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ ట్రిక్లన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా, వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టు నుండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు? నేను కాలోగడ్ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించవు. అక్కయా, అక్కయా. ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో, ఇప్పటికి తేలికైందా? తమరు దిగబడ్డారు సరే, మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు? రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా? అమ్మా, ఇంజనీరింగ్ చదవాలి కాబట్టే కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పొద్దున్నెప్పుడో చెద్దనం తిని ఊరి మీద పడ్డావు. ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి. అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం, బుజ్జిగాడేలేక తెలుస్తుందిలే. దెబ్బకు దెబ్బ, ఏమంటావు? ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడొస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు, సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా, టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చల్లేదా? రే, ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చేసిన అంబోతులా పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఏం చేశాడు. అయ్యో, నిజంగా నాకేం తెలీదు, ఇది నేను చేసిన పనే కాదమ్మా. ఊరికే దోసులు నిలిటేసి దాని మొహం మీద చల్లాను, అంతే నేను చేసింది. ఆహా, నీకేం తెలియదేంటి? ఇదిగో నాతో అబద్ధం చెప్పకు. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు, నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు. చూడు, నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాగాలేదు బుజ్జి, రాను రాను నీ అలర్ ఎక్కువైపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జరువు చేస్తే తర్వాత ఎవడు పడతాడు? రా. పారిపోదావునా? చేతులు వదిలి చూడు, ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. ఎరా, ఎందుకురా శాంతి నేత మీద నీళ్లు పోసావు? నన్ను ఎరికించడానికేనా? కాదు కాదు, అది దీని పని. అవునా? పచ్చి అబ్బతో వీడు నీళ్ళు పోయడం నేను చూశాను. ఒసే ఒసే, నువ్వు నా చెల్లెలివి కదా, మనిద్దరం ఒకే పార్టీ.
నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నొచ్చేసావా? నేను చూశాను, నా రెండు కళ్ళతో చూశాను. నిజం ఎరా నిన్ను. సరే సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీ సంగతి చూసుకుంటానులే. ఏంటి అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నిన్ను రతి అనే పిలుస్తాను. నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్ను అక్కని ఎలా పిలవాలనిపిస్తుంది? అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గులేదు. ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటా. నువ్వు మగాడవైతే ఒక బుడగుద్ది చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. అదే పెద్ద కష్టమా? చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు ఊదినటువంటి పెద్ద బుడగ ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికి పగలబడిన అవ్వకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి. ఎవరన్నా ఓడిపోయానని? సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడగ వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట. ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు? రతి, రతి, ఆగాగాగాగా, మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికే రోజు వెళ్ళలా తాకి చూస్తే అవి పొదగవు. అవే పొద్దుతాయిలే, రా అబ్బా రా. బుజ్జి వద్దు, మనుషులు గాలి తగిలితే తల్లి చిలక వాటిని పొదగదు. తల్లి చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే. ఏ కూడదని చెప్తున్నానా? వద్దన్న పనే చేస్తాడు మొండి కట్ట. అబ్బో అయ్యో, ఎర్రచీమలు. చూసావా, అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? పుట్టయా? నస పెట్టకు. అబ్బబ్బా, ఒళ్ళంతా కుట్టేసే పట్టుకుని అన్నట్టు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు? ఈ ఊరు వచ్చేది ఎప్పుడు? పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేది ఎప్పుడు? ఆలోచించి చెప్తానులే. అడు తప్పక. రే బుజ్జి, రా ఇలా రా, కూర్చో. పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరిగేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా. అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది. చాలా పూర్గా ఉంది. అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా. ఒకసారి చదువుతాను, ఎలా ఉంది చెప్పు. అయ్యో మామయ్య, ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వినే మూడు కూడా లేదు. ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది. అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు. నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు. నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు ఏడేళ్ళు దాట్లా. నీకేం తెలిసే, ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. ఆ చిత్తుకాయతలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గాని పెన్షన్ తీసుకుని సాయంత్రానికి కల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉంటావే మీద పడబాకు. చూడు చెల్లా, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం, ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పాడుకోను. నాకేం నష్టం లేదు, పెన్షన్ నెలకు ఒకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు. అమ్మా విని చూడమ్మా. అంబుజో, ఏంట్రా మేస్తున్నావా? తెలంగాణ
ఆహా, పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి? వీడికి ఆత్రం ఎక్కువలే, ఆ పాయసం ఏదో ముందు వీడికే. పాయస ప్రియుడు, ఇది నీకు ఎన్నో పుట్టినరోజు అక్కయ్యా. ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు. ఇదిగోండి అత్తయ్య, అందరికీ నువ్వే పంచేయమారతి, లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు. శాంతి, లోపలికెళ్ళి గ్లాస్ తీసుకురా. చూసావా వాడి గాబరా, ఎంత త్వరగా ఎదిగిపోయావు. ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది. అత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి. మరి నాకు? అయ్యో, నీకు లేదురా, నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు. ఏం చేయమంటావు? అయ్యో, అన్నంత పని జరిగిందనుకో, ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు. నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో. లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు. చాలు, చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి. అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా? ఎందుకు నీకు కుట్ర బుద్ధి? సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. మేడం, ఈ రకంగా పిలిస్తే నేను రాను. ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు? మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా. పల్లకి మీదో భుజం మీదో ఉయ్యాల్లోనో మర్యాదగా తీసుకెళ్తే వస్తాను. అయితే నువ్వు రావక్కర్లేదులే. ఓకే, రావద్దా? నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని, నీకు జ్ఞాపకం ఉందా? నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది, అది నీకు గుర్తుందా? నాకు అప్పటికి 10 ఏళ్ళుంటాయి, మరి నీకేమో 2 ఏళ్ళుంటాయి. అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం. నేను నిన్ను ఎత్తుకోవాలి. పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు. అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా, 2 మెట్లెక్కానా లేదో జారి కింద పడ్డాను. ఇదిగో ఈ సైడ్ పని ఢమా. అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి. ఆశ దోశ, ప్లీజ్ భోజనానికి త్వరగా వచ్చాను సార్. అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి? వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు. కుర్రకారికి ఇంకేం పని? అడుగో, వచ్చాడు. అరే, అదేమిటో, పిల్ల జమీందారులో వచ్చావు? అది వాళ్ళ నాన్నగారి జుబ్బా. బుజ్జిగారు, ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా? త్వరగా నడు. ఏం పిల్లోడా? నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను. చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను, అందులోనూ ఈ ఊరికి బొత్తిగా రాలేదు. కాకపోతే నువ్వు వచ్చావన్న విషయం మాత్రం తెలుసు. అదెలా? యుక్తితో నేను ఆలోచిస్తాను. సంతలో మీ అమ్మగారిని కలిశాను, ధైర్యం చెప్పాను, మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు, వృద్ధిలోకి వస్తాడు అని. ఇదిగో మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చారు. పోతే నిన్ను ఒకసారి చూసిపోదామని వచ్చాను. నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాన్ని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది, ఆ భయం ఇప్పటికే ఉందా? భయమా? తొక్కేం కాదు. సరేగాని, నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది? వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి, ఆ అనుభూతి నీకు కలిగిందటో. పోయిందా?
మన ఓడిపోయావక్కా. రండి రండి, తోడుకోడళ్ళిద్దరు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసింటారే. ఎప్పుడు నాకు అసలు వీళ్లతో ఇబ్బందే లేదు కదా, కాకపోతే వీళ్లతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడుక్కోయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్లి కొడుకు వృద్ధులకు రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు. ఏంటమ్మా ఇలారా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పైకి మడుచు కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిక తీసి పారేకు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి నీకు పంచత్వ చేస్తావా? ఏంటది రా, ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే, ఈవేళ వెళ్ళాలని లేదులే, కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, 2 డజన్లు. 1/2 డజన్ నలుపు, ఓదారెరుపు 1/2 డజన్, ఆకుపచ్చ 1/2 డజన్. 1/2 డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. కొన్నావా? ఉదయం తమరు ఫోజ్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో. చూసావరా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్ని కనిపిస్తున్నాయి. వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలిరా యోగం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా.
రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి, మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్యి బాబోయ్ నాకు భయంరా, బతుకుంటే బలసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా, కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. ఏం లేదు, నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిల్చుంటాం. ఇప్పుడు నేనేం తప్పన్నానంట్రా, నన్ను కొట్టడానికి వస్తున్నావు. చెయ్యని పని గురించి ఏమన్నా అన్నానా? సిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కుతులు కూసావు. తినండి తినండి. అరే గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలు ఎలా తగిలాయి? గాలి తగిలయ్యా? ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళ్ళు తగిలే ఇలా అయింది. గోళ్ళు తగిలితే ఎలా అవుతుందా? దాచుకుండా చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్న. ఏమైందమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు.